విజయనగరంలో విఆర్ ఫర్ యు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవయవ దానం చేయండి జీవితాలలో వెలుగు నింపండి అనే కార్యక్రమం విజయనగరం కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు కుమార్ నవీన్ మాట్లాడుతూ అవయవ దానంపై ప్రజలలో ఎన్నో అపోహలు ఉన్నాయని వాటిని నమ్మవద్దని సూచించారు. అవయవ దానం చేయండి జీవితాల్లో వెలుగు నింపండని రానున్న రోజుల్లో ప్రజలలో అపోహలు లేకుండా తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. ముందుగా తమ సభ్యులతో అవయవ దానంను ప్రారంభించామన్నారు. తమ సంస్థ తరపున 30 మంది సభ్యులు అవయవ దానంకు ముందుకు వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు డాక్టర్ కళ్యాణి, స్వర్ణరంజిత, వీణ, భానుప్రకాష్, స్వరూప్, మహేష్, వెంకట మరియు తదితరులు పాల్గొన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ బోర్డు మెంబర్ని ఫౌండేషన్ లో ఉన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్క ఈవెంట్ సక్సెస్ఫుల్ గా అయింది. ఈ సక్సెస్ఫుల్ గా అయిన ప్రతి ఒక్క వాలంటీర్స్ హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇప్పటికి మేము ఎన్నో ఈవెంట్స్ చేసాం, ఇంకా ఎన్నో ఈవెంట్స్ చేస్తాం. ఈరోజు మేము ఆర్గన్ డొనేషన్ ఈవెంట్ స్టార్ట్ చేసాం. డొనేషన్ అండ్ స్టార్ట్ చేసిన ఆర్గన్ డొనేషన్ ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు వాలంటీర్స్ అందరు ముందుకు వచ్చి ఇలా చేస్తే ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఇలాంటి ఈవెంట్స్ మేము ఇంకా ఎన్నో చేయాలంటే నాకు మాకు మీ అందరు సపోర్ట్ చేసినందుకు మాకు చాలా ప్రౌడ్గా ఉంది. మీ అందరు సపోర్ట్ కావాలి. మేము ఇంకా ఇలా ఈవెంట్స్ చేయాలంటే మీ అందరు సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. నమస్కారం, నా పేరు నవీన్. నేను విఆర్ ఫర్ యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. గత 2 సంవత్సరాల నుండి మన సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ అందులో భాగంగా ఈరోజు అవయవదానం చేయండి 8 జీవితాల్లో వెలుగు నింపండి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. అయితే అవయవదానంపై చాలామందికి అపోహలు ఉన్నాయి. అవయవదానం చేయడం వల్ల వచ్చే జన్మలో వికలాంగులుగా పుడతారని, తమ మతం ఒప్పుకోదని, అవయవదానం చేయడం వల్ల అంగీకరిస్తే డాక్టర్లు సరిగ్గా శస్త్రచికిత్స చేయరని, అలాగే వయోవృద్ధులు మైనర్లు అవయవదానాలు ఎవరికి పనికిరావని ఇలా చాలామంది ఏమాత్రం నిజం లేదు. ఈరోజు మేము మా వంతుగా గవర్నమెంట్ తలపెట్టిన జీవన్ధన్ అనే అవయవదాన కార్యక్రమానికి మేమంతా ఈరోజు ఆర్గన్ డొనేషన్ అనేది చేయడం జరుగుతుంది. అయితే మా సంస్థ ద్వారా ఇలా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాము. నేను ఈ ఫౌండేషన్లో జాయిన్ అయ్యి 2 మంత్స్ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇంకా సక్సెస్ఫుల్ అలా ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా ఇంకా ఈవెంట్స్ చాలా చేయాలని నా కోరిక.